హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ రెండు కూడా మన ఛానల్సే అండి, యూట్యూబ్ ఛానల్స్. నెక్స్ట్ మన యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అండి. యాప్ పేరు, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8790410454. సో మీరు ఎవరైతే ఈ నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, 8790410454. సో వారికి మాత్రం నేను కరెంట్ అఫేర్స్ అప్డేట్స్, కరెంట్ అఫేర్స్ వీడియోస్, ఏమైనా మెటీరియల్ ఉంటే నేను డైరెక్ట్గా వాళ్ళకి మీ వాట్సాప్ నెంబర్కి నేను డైరెక్ట్గా సెండ్ చేస్తాను. ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద కరెంట్ అఫేర్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ మెటీరియల్. సో మనం ఏవేవైతే వీడియోస్ చేస్తున్నామో అన్ని వీడియోస్, నెక్స్ట్ మెటీరియల్స్, యాప్లోని అప్డేట్స్ మీకు ఇమీడియట్గా మీ వాట్సాప్కి సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇంకొకటి వచ్చేసి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ యాప్ అండి. ఇప్పటిదాకా ఈ యాప్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఉండకపోతే మీలో, సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో డైలీ కరెంట్ అఫేర్స్ ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ కరెంట్ అఫేర్స్, ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ ఇవన్నీ తెలుగు, జనరల్ సైన్స్, తెలుగు, ఇంగ్లీష్ రెండింటిలో ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకొని ఎవరైతే నాకు మన యాప్కి రివ్యూస్, నెక్స్ట్ 5 స్టార్ రేటింగ్ ఇస్తారో వాళ్ళకి ఈ యొక్క కరెంట్ అఫేర్స్, ఇప్పుడు నా దగ్గర ఒక ఈ స్లైడ్స్ కనిపిస్తున్నాయి కదండి, 609 ఉన్నాయండి. సో టోటల్గా 609. సో ఈ కరెంట్ అఫేర్స్ అనేవి మీకు పంపించడం జరుగుతుంది. దీంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ఒక 200 బిట్స్ ఉన్నాయి, అవి కూడా సెండ్ చేస్తాను. సో ఎవరైతే 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసి రివ్యూ రాసి నాకు ఆ స్క్రీన్ షాట్ని నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేస్తారో వారికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు డైలీ కరెంట్ అఫేర్స్ చూద్దాం. సో ఇది మన యాప్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్. సో ఇందులో కరెంట్ అఫేర్స్ తెలుగు క్లిక్ చేయండి. దాని తర్వాత నిన్న డిసెంబర్ 1 చూసాము, ఈరోజు 2 చూద్దాము. ఓకే, ఫస్ట్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ పిఎన్జిఆర్బి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? డికే షరాఫ్. నెక్స్ట్ ఆంగ్ల నవల 2 రచయిత ఎవరు? గుల్జార్ గారండి. సో ఆంగ్ల నవల రచయిత 2 యొక్క రచయిత గుల్జార్. యుఎస్ఏలో అనహిమాలో జరిగిన వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఎవరు బంగారు పతకాన్ని సాధించారు? సో యుఎస్లో అనాహెమ్లాలో జరిగిన వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సైకోమ్ మీరాబాయ్ చాను బంగారు పతకాన్ని సాధించారండి. సో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 22 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించింది సైకోమ్ మీరాబాయ్ చాను. అమెరికాలో జరుగుతున్న ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మీరాబాయ్ 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ను మొత్తం 190 కిలోలతో విజేతగా నిలిచింది. ఇండియాకు కర్ణం మల్లీశ్వరి తర్వాత బంగారు పథకం తెచ్చిపెట్టిన ఘనత సైకోమ్ మీరాబాయిదే అవ్వడం ఈ యొక్క విశేషం అండి. సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. 22 ఇయర్స్ తర్వాత మనకి గోల్డ్ మెడల్ అనేది వచ్చింది, అది కూడా వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆఫ్టర్ కర్ణం మల్లేశ్వర్ గారు. 2017 ఆసియా లూస్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? శివకేశవన్ అండి. సో 18వ ఆసియన్ లూజ్ ఛాంపియన్షిప్లో భారత లూజర్ శివకేశవన్ అంచనాలకు తగ్గట్టు రాణించి రజత పథకం సాధించారు. లూజ్ రేస్లో శివకేశవన్ 2వ స్థానం సాధించి రజక పథకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మంచుపై నిర్వహించే ఈ పోటీలో శివకేశవన్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తొలి హిట్లో 2వ స్థానం సాధించి రజతాన్ని ఖాయం చేసుకున్న శివ 2వ హిట్లో కొన్ని సాంకేతికపరమైన తప్పిదాలతో స్వర్ణాన్ని దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయాడు. సో కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల తను గోల్డ్ మెడల్నే తెచ్చుకోవడం అవ్వలేదండి, సో సిల్వర్ తెచ్చుకున్నాడు. సో 18వ ఆసియన్ లూజ్ ఛాంపియన్షిప్లో ఎవరు గెలిచారండి? రజతం ఎవరు కైవసం చేసుకున్నారు? శివకేశవన్. షేడ్ వాల్యూ సమ్మిట్ 2017కు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రము ఏది? న్యూఢిల్లీ అండి. సో న్యూఢిల్లీలో 2017 డిసెంబర్ 1న షేడ్ వాల్యూ సమ్మిట్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షేర్డ్ వాల్యూ సమ్మిట్ యొక్క థీమ్ వచ్చేసి ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్. 37 సంవత్సరాల తర్వాత నాసా ఉపయోగించిన ఎయిర్ క్రాఫ్ట్ ఏది?
వాయేజర్ వన్ అండి. సో వాయేజర్ వన్ అనే అంతరిక్ష ప్రోబ్ ఇది నాసాచే 1977 సెప్టెంబర్ 5న బాహ్య సౌర వ్యవస్థ అధ్యయనం కోసం ప్రవేశపెట్టబడింది. 36 సంవత్సరాలు పైబడిన ఈ అంతరిక్ష నౌక నేటికి నిరంతరంగా పనిచేస్తూనే ఉంది. ఇది డీప్ స్పేస్ నెట్వర్క్ సమాచార వ్యవస్థతో సాధారణ ఆదేశాలను స్వీకరిస్తూ తిరిగి డేటాను పంపిస్తుంది. భూమి నుండి సదూరంగా ఉన్న మానవ నిర్మిత వస్తువు అండి. 37 ఇయర్స్ తర్వాత ఈ వాయేజర్ వన్ని యూజ్ చేస్తుందండి నాసా. సో ఇప్పటికీ ఇది పనిచేస్తూనే ఉంది వాయేజర్ వన్ అనేది. సో ఇది 1977 సెప్టెంబర్ 5న స్టార్ట్ చేశారండి, నాసాచే ప్రవేశపెట్టబడింది. చలికాలంలో ఏ రాష్ట్రం టపాసుల సామాగ్రి వినియోగంపై నిషేధం కోసం ఉత్తర్వులు జారీ చేసింది? ఛత్తీస్గఢ్ అండి. సో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో చలికాలంలో టపాసుల్ని వినియోగించకూడదని ఒక కొత్త ఉత్తర్వులను జారీ చేసిందండి. ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సలీల్ కే పరేఖ్ అండి. సో ఇన్ఫోసిస్ జూలై 2, 1981 పూణేలో ఎన్ఆర్ నారాయణమూర్తి మరియు ఇతర 6 గురిచే స్థాపించబడిందండి. సలీల్ ఎస్ పరేఖ్ను కొత్త సీఈఓ అండ్ ఎండీగా ఎంపిక చేసినట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రకటించింది. పరేఖ్ ఫ్రెంచ్ ఐటీ సేవల కంపెనీ క్యాప్జెమ్నీలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఇంజనీరింగ్ డిగ్రీ చేశారు. సో పరేఖ్ గారు వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేసేవారండి, క్యాప్జెమ్నీ గ్రూప్లో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. సో కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. సో జూలై 2, 1981 పూణేలో ఎన్ఆర్ నారాయణమూర్తి మరియు ఇతర 6 గురిచే ఇది స్థాపించబడిందండి ఇన్ఫోసిస్ అనేది. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2017లో 3 పథకాలు సాధించిన భారతీయుడు ఎవరు? సో అభిషేక్ వర్మ గారండి. సో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ ఆర్చర్ల జోడి అంటే పేరు అండి, వెన్నం జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మ రజత పథకంతో మెరిశారు. సో ఈ ఫైనల్లో జరిగిన వెన్నం జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మ జోడి రన్నర్అప్గా నిలిచారండి. పురుషుల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది? ఒడిశా అండి. కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒడిశాలో కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇది ఎవ్రీ ఇయర్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం కోనార్క్లో డిసెంబర్ 1 నుంచి 5 వరకు జరుగుతుందండి. ఏ పాత్రికేయుడు మరియు రచయిత ప్రసార భారతి చైర్మన్గా ఎన్నికయ్యారు? సో సూర్యప్రకాష్ గారండి. సో మాజీ జర్నలిస్ట్ రచయిత ఏ సూర్యప్రకాష్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతికి 2వసారి చైర్మన్గా నియమితులయ్యారండి. సో ప్రసార భారతి దూరదర్శన్ మరియు ఆల్ ఇండియా రేడియోలను నిర్వహిస్తుంది. ఇటీవల మరణించిన ఆదర్శ్ సెయిన్ ఆనంద్ ఎవరు? సో ఇటీవల మరణించిన ఆదర్శ్ సెయిన్ ఆనంద్ భారతదేశం యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి అండి. ఢిల్లీ కొత్త ముఖ్య కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? సో అంశు ప్రకాష్ గారండి. సో సీనియర్ బ్యూరోక్రాట్ అంశు ప్రకాష్ గారు ఢిల్లీ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారండి. ప్రకాష్ ఇంతకుముందు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఆర్థిక సలహాదారుగా బాధ్యత స్వీకరించేవారు, ఇంతకుముందు వర్క్ చేసేవారండి. ఏ దేశం వర్గం బి కింద కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్కు తిరిగి ఎన్నికైంది? సో ఇండియా అండి, భారతదేశము. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్కు భారతదేశం తిరిగి ఎన్నికైంది. భారతదేశంలోని అంతర్జాతీయ కార్యాలయ కౌన్సిల్ ఐఎంఓకి తిరిగి లండన్లో తన ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి తిరిగి ఎన్నికయ్యారు. భారతదేశం అంతర్జాతీయ వర్గానికి చెందిన వర్తకంలో అత్యధిక ప్రయోజనాలను కలిగి ఉన్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గం బి కింద ఎన్నికైంది. బానిసత్వాన్ని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు అంతర్జాతీయ దినాన్ని జరుపుకుంటారు? 2 డిసెంబర్ అండి. సో ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ రాంగ్ ఉంది, ఇది వేరే బిట్కి డిస్క్రిప్షన్ అండి, కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్క్రిప్షన్ దీనికోసం కాదండి. సో బానిసత్వం నిర్మించడానికి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ దినాన్ని డిసెంబర్ 2 జరుపుకుంటారండి. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్ డిసెంబర్ 2కి సంబంధించినవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.